ఓం శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేవలాసులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శనివారం నాడు ఎవరైతే ఈ చిన్న చిన్న ఉపాయాలు చేస్తారో వారికి ధనప్రాప్తి కలుగుతుంది, మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, శనిదోషాలు తొలగిపోతాయి, అలాగే శనిదేవుని యొక్క ప్రసన్నత లభిస్తుంది. శనిదేవుడి యొక్క ప్రసన్నత లభించడం అంటే మన జీవితంలో అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతాం, ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మేము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాము, లాస్ వస్తుంది, ఎందువల్ల? శని భగవానుడు యోగించకపోతే షేర్ మార్కెట్లో నష్టాలు వస్తాయి. షేర్ మార్కెట్కి సంబంధించి ధనలాభం కూడా కలుగుతుంది ఈ ఉపాయాలు చేయడం వల్ల, ధనానికి లోటు లేకుండా ఉంటారు. చాలా వరకు మనం శనిదేవుడి ప్రసన్నత కోసం చాలా ఉపాయాలు చేస్తూ ఉంటాం. అందులో ఈరోజు మీకు నేను చాలా తేలికైనవి, మీరు తేలికగా చేయగలిగే ఉపాయాలు చెప్తాను. మీరు బలంగా గుర్తుంచుకోండి, శనిదేవుడి యొక్క ఆశీర్వాదం లభించడానికి మనం ఈ ఉపాయాలు చేస్తున్నామని అర్థం. శని భగవానుడు ఎవరైతే మోసపూరితంగా ఉంటారో, దశ అంతర్దశ విదేశాల్లో కూడా ఆయన నీచంగా ఉన్నా, కొంతమంది మోసపూరితంగా ఉండటం, ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం, ఎదుటివారిని మాటలతో చేతలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టడం చూస్తూ ఉంటారు, వారిని మాత్రం ఆయన వదలడు, వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చేస్తాడు. అంటే వారి ప్రవర్తన ఆ సమయంలో దశ అంతర్దశల్లో ప్రవర్తన మంచిగా ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రభావం అనేది ఉండదు. అలాగే శనివారం నాడు మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎరుపు రంగు వస్త్రాలు వేసుకోవడం కానీ, లేదంటే ఎరుపు వస్తువులు లాంటివి పొరపాటును కూడా కొనడంగా చేయకూడదు, ఇంటి తీసుకురాకూడదు. ఎందుకంటే కుజుడు శనికి ఇద్దరికి పడదు, వారిద్దరు శత్రుత్వం ఉంటుంది. చాలామందికి తెలియదు, ఎవరైనా సరే త్వరగా ఫలితం కావాలనుకునేవారు శనివారం నాడు ఉపవాస వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే శనివారం నాడు శని మహర్దశ నడుస్తున్నవారు కానీ శని నీచంగా ఉన్నవారు నూనె రాసుకోకూడదు, అంటే తలకు నూనె రాసుకుంటూ ఉంటారు కదా, రాసుకోకూడదు. అలాగే శనివారం రోజు నాడు, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కత్తి కానీ చీపిరి కానీ లోహపు వస్తువులు ఇనుపతో చేసిన వస్తువులు కొని ఇంటికి తీసుకురాకూడదు, అంతకుముందు వీడియోలో కూడా ఈ విషయం చెప్పాను. ఈరోజు మీకు నేను తేలికైనవి ఒక 7 ఉపాయాలు చెప్తాను, చాలా తేలికైనవి. ఇవి మీరు ఏది చేసినా శని భగవానుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది, అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా లభిస్తుంది. మనం వృత్తిపరంగా, ఆర్థికపరంగా, సామాజిక పరంగా అన్నిట్లో కూడా మనం మంచి స్థానానికి చేరుకుంటాం స్వామివారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉన్నప్పుడు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను చెప్తాను, మీరు ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇవి తేలికైన ఉపాయాలు. వీటిల్లో మీరు మేము ఇబ్బంది పడుతున్నామండి, మేము జాతకాన్ని చూసుకోలేదు, మాకు తెలియదు, కొంతమంది అంటూ ఉంటారు మేము రాశి ఫలాలు చూసుకుంటామండి, నక్షత్ర ఫలాలు చూసుకుంటాం, అయినా సరే అన్నీ చూస్తున్నా కలిసి రావడం లేదు. మీకు నిత్య జీవితంలో జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను, ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీకు మీరు అనుభవిస్తున్నప్పుడు ఆ లక్షణాలు ఆ గ్రహస్థితికి సంబంధించి ఉంటాయి కాబట్టి. అలాగే మీరు ఈ ఉపాయాలను చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా ఫలితం వస్తాయి అని చేయాలి, అంతేగాని సరదా కోసం మాత్రం ప్రయత్నించమాకండి. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మాకు అలా చూడడం చేత కాదు అనేవారికి వీడియో డిస్క్రిప్షన్లో, అంటే బాక్స్ లోపల నేను ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను. చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మాకు పెళ్లి సంబంధాలు చెప్పండి, సంతానం చెప్పండి, చెడు వ్యసనాలు దూరంగా ఉన్నట్టు చెప్పండి,
ఇలా అడుగుతూనే ఉన్నారు. నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, మన వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, చూడండి అని. దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు అందుబాటులో ఉండడానికి మీరు ఫేస్బుక్లో కూడా ఫ్రెండ్కి పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిరోజు కూడా వీడియోల్ని దానిలో కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే బ్లాగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను, అది కూడా అయిన తర్వాత ఆ లింక్ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు ఈ ఉపాయాలు ఎలా చేయాలో చెప్తాను. మీరు శనివారం నాడు నల్ల కుక్కకి బెల్లాన్ని, ఇలా బెల్లం ఉంటుంది కదా, బెల్లం శనగలు పెట్టడం వల్ల మీకు శనిదేవుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది. బెల్లం తింటాయి గురుగారు అనుమానం ఉంటుంది, తింటాయి కుక్కలు బెల్లం తింటాయి. శనగలు కూడా మామూలుగా ఉడకబెట్టిన శనగలు ఉంటాయి కదా, అవి కూడా తింటాయి. వాటికి అవకాశం ఉంటే పెట్టండి, ఇది మొదటిది. అలాగే శనివారం రోజు నల్ల చీమలకి, నల్ల చీమలకు మాత్రమే, ఎర్రచీమలకు కాదు, పంచదార నువ్వులు, అంటే పంచదార నువ్వులు పౌడర్ చేసైనా సరే లేదా లడ్డూలు చేసి అమ్ముతూ ఉంటారు నువ్వుల లడ్డూలు, వాటిని అయినా సరే ఆహారంగా పెట్టండి. దానివల్ల మీకు ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది, ధన సమస్యల నుంచి బయటపడతారు. ప్రతి శనివారం చేయవచ్చు. అలాగే మూడో చెప్తాను, శనివారం రోజు నల్లటి కలర్ క్లాత్లో ఇలాంటి క్లాత్ తీసుకోండి, శాంపిల్ చూపిస్తాను మీకు. కొబ్బరికాయని పెట్టి మూటగా కట్టండి, ఆ మూటను తీసుకువెళ్ళి అంటే క్లాత్లో పెట్టి, నేను చూపిస్తాను జస్ట్ ఉరికిని, ఇది క్లాత్ అనుకోండి, చక్కగా రౌండ్గా కట్టండి కొత్త క్లాత్లో. ఈ మూటను తీసుకువెళ్ళి ఎక్కడైనా రావి చెట్టుకి కట్టండి, రావి చెట్టుకి. ఈ విధంగా చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇది శనివారం నాడే చేయాలి. అలాగే ఇంకొకటి చెప్తాను మీరు, ఇది చాలా ఇంకా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ అన్నమాట, ఇది ఆవ నూనె. మనం దేవాలయాల్లో అంటే శనీశ్వర ఆలయంలో కానీ బయట దానం తీసుకునే పండితులు ఉంటారు, వారికి ఒక మట్టి కుండ తీసుకొని దానిలో ఆవ నూనె పోసి మీ ముఖం దానిలో చూసుకొని ఈ ఆవ నూనె మట్టి కుండతో పాటు శనివారం నాడు పండితుడికి, ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం పట్టుకునే వారికి దానం ఇవ్వండి. ఇది చేయటం వల్ల శని భగవానుడు చాలా త్వరగా ప్రసన్నత చెందుతాడు, దానివల్ల మీకు స్వామివారి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, శని దోషాలు తొలగిపోతాయి, స్వామివారి యొక్క ఆశీర్వాదం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇది కూడా వారం వారం చేయవచ్చు ఇబ్బందులు బాగా పడుతున్నవారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే శనివారం నాడు మామూలుగా మీరు ఇంటి దగ్గర కానీ లేకపోతే బయట కానీ అంటే వేరే ఊరిలో ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉంటే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోండి, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోండి, దానివల్ల కూడా స్వామివారి ప్రసన్నత లభిస్తుంది. అలాగే ఇంకొకటి చెప్తాను, మీరు శనివారం నాడు వీలైతే అంటే మీకు అవకాశం ఉంటే నువ్వులు, అంటే నల్ల నువ్వులు, తెర నువ్వులు కాదు, నువ్వులు కొద్దిగా తీసుకొని, నువ్వుల నుండి కొద్దిగా తీసుకొని మీరు దగ్గరలో ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి ముందు ఈ నువ్వులు, నువ్వుల నుండి పెట్టి నమస్కారం చేసుకొని వచ్చేయండి. ఇలా శనివారం శనివారం చేస్తే త్వరగా శని భగవానుడు ప్రసన్నత చెందుతాడు. అలాగే ఇంకొకటి చెప్తాను, మీరు శనివారం నాడు తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే, ఈ మామూలుగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దానం పట్టుకుంటూ ఉంటారు, అంటే ఏదో వ్రతం చేసుకున్నాము లేదా పూజ చేసాము అని చెప్పి ఆ శనివారం నాడు ఇలాంటి నువ్వులతో, నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు పంచిపెడుతూ ఉంటారు, తెలియక తీసుకుంటూ ఉంటారు. అలా మీరు మహర్దశ నడుస్తున్న వారు ఎవరైనా సరే, శనిదోషాలతో బాధపడుతున్నారు ఎవరైనా సరే, వాటిని తీసుకోమాకండి. అది ఎందుకంటే దానివల్ల మీకు ఇబ్బంది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. వీటిల్లో మీరు ఈ చిన్న చిన్న వాటిల్లో ఏది చేసినా ఫలితం ఉంటుంది. చీమలకి పంచదార పెట్టినా, నువ్వులుండలు పెట్టినా, రెండూ కలిపి పౌడర్ చేసి పెట్టినా ఖచ్చితంగా మీకు ధనానికి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇవి తేలికైన ఉపాయాలు, ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. కొబ్బరికాయ నల్ల క్లాత్ అయినా సరే
మరి చూస్తూ ఉంటారు ఎక్కడైనా రావచ్చు కనిపించింది అంటే ఎవరన్నా కట్టారని అర్థం. మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి చేయవచ్చు. ఇప్పుడు నియమ నిబంధనల గురించి చెప్తాను. ఈ ఉపాయాలు నెలసరి ఉంటే చేయకూడదు, అంటే నెలసరి ఉన్న ఆడవారు చేయకూడదు. అలాగే మైలు ఉన్నప్పుడు అంటే ఎవరన్నా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే ఈ ఉపాయాలు చేయకూడదు. పెద్దకరం అయిపోయింది, వారు మామూలుగా మన ఇంట్లో అంటే మన దీపారాధన చేసుకుంటూ ఉన్నాం అలాంటి టైంలో కూడా చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో వారు చిన్న చిన్న ప్రయత్నం చేయవచ్చు. మేము ఏమి చేయలేము అంటే ఆయన నామాన్ని, శనివారం నాడు ఉపవాసం ఉండి ఆయన నామాన్ని స్మరించండి. అంటే ఆయన నామాన్ని స్మరించినా సరే ఆయన శాంతిస్తారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలామందికి అడుగుతూ ఉంటారు, గురువుగారు ఇంకా తేలికైన చెప్పండి, ఇంకా తేలికైన చాలా ఉపాయాలు చెప్పాను శని భగవానుడి గురించి. మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఏది ఆచరించగలిగితే అది ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.